हाय फ्रेंड्स, वेलकम बैक टू हेल्दी हैबिट्स तेलुगु चैनल। टुडे मन रेसिपी वच्चेसी गोधुम रव्व पायसम। गोधुम रव्व तो पायसम अनेदी चाला रुचिगा उंटुंदी। इंटिकी एवरैना चुट्टालु वच्चिनप्पुडु वाळ्ळकी तोंदरगा एदैना स्वीट चेयाल्सि वस्ते दि बेस्ट स्वीट गोधुम रव्व तो स्वीट चेयंडी। टेस्ट अनेदी चाला बागुंटुंदी। दीन्नी चाला ईजीगा अंड चाला क्विक गा प्रिपेर चेसेवच्चु, अदि कूडा 10-10 निमिषाल्लो। ఈ గోధుమ రవ్వ పాయసం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగా వస్తుంది ఈ టేస్ట్ అనేది। ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో। దీని కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు గోధుమ రవ్వని తీసుకొని యాడ్ చేసుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు గరిటెతో అటు ఇటు కలుపుతూ గోధుమ రవ్వని దోరగా ఫ్రై చేసుకోవాలి। అప్పుడే గోధుమ రవ్వ పాయసం అనేది టేస్టీగా వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి। ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకొని, గీ అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు ముక్కలు అనేవి సగం పైగా వేగాక ఇందులోకి కొన్ని డ్రై గ్రేప్స్ ని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఏ కప్ తో గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్ తో 4 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి। వాటర్ అనేది ఇలా తెల్లకాగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకొని ఎక్కడా ఉండల లేకుండా గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉండాలి। మంటను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి। ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత గోధుమ రవ్వ అనేది వాటర్ ని పీల్చుకొని కుక్ అవుతుంది। ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి। అలాగే 1/2 కప్ వరకు షుగర్ ని కూడా యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి। స్వీట్ అనేది తక్కువ తిన్న వాళ్ళు షుగర్ ని యాడ్ చేసుకోవద్దు, స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఇలా రెండుటిని కూడా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి చిటికెడు యాలకుల పౌడర్, ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 1 స్పూన్ గీని యాడ్ చేసుకొని ఇదే కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే పాయసాన్ని దింపేసుకోవాలి, లేకపోతే చిక్కబడుతుంది। అంతే, దీని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గోధుమ రవ్వ పాయసం అనేది రెడీ అయిపోతుంది। చూసారా, చాలా ఈజీగా అండ్ చాలా క్విక్ గా గోధుమ రవ్వతో పాయసాన్ని ట్రై చేయండి। టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి। అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ గా వస్తాయి। ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా గుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి।